ప్రజలకి రాజకీయాలపై పరిపాలనపై శ్రద్ధ ఎలా కలిగించాలి? ఎందుకంటే ప్రతి ఎన్నికల్లోనూ 50% కన్నా తక్కువ పోలింగ్ నమోదవుతుంది. చూడండి, ఇక్కడ ప్రశ్న రాజకీయాలు కాదు, దేశం గురించి, ప్రజల గురించి పట్టడం లేదు చాలామందికి. వాళ్ళకి ఈ విషయాల గురించి శ్రద్ధ లేదు. మనం ఇంకా అదే స్థితిలో ఉన్నాం. మన కుటుంబంతో మన సంబంధాలు, సంఘంతో గుర్తింపు ఎంత బలంగా ఉన్నాయంటే, నేను నా కుటుంబం బాగుంటే ఈ దేశానికి ఏమైనా నాకేం పట్టదు. ఎలక్షన్ రోజు సెలవిస్తే మా కుటుంబం అంతా కలిసి పిక్నిక్కి వెళ్తాం, ఓటింగ్కి వెళ్ళాం. క్యూలో నిలబడే ఓపిక ఎక్కడుంది మనకి? మనం పిక్నిక్కి పోదాం, లేదా సినిమాకి పోదాం, లేదా ఇంకేదైనా చేద్దాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి దేశంతో ఉండే గుర్తింపు కంటే కుటుంబంతో ఉండే గుర్తింపు చాలా పెద్దది. దాంతో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ ఇంకొకళ్ళు ఓటు వేస్తారులే అనుకుంటారు. అదే వాళ్ళ ఆలోచన. వేరొకరు ఓటు వేస్తున్నారు కదా, నేను వేయకపోతే ఏంటి? ఒక కథని మార్క్ ట్వెయిన్ ఎప్పుడూ ఎంతో ఇష్టంగా చెప్పేవారు. ఒకానొక సమయంలో చంద్రుడి మీద మనుషులు ఉంటారనే నమ్మకం ఉండేది ప్రజల్లో. ఇది అపోలోకి ముందంటున్నా, అమెరికాలో ప్రజలు చంద్రుడి మీద మనుషులు ఉంటారు అనుకునేవాళ్ళు. దాంతో వాళ్లకు అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఒక సమయం అనుకొని, మనందరం మేడ మీదకెక్కి చంద్రుడిలో ఉన్నవాళ్లకి వినిపించేలా గట్టిగా అరుద్దాం. అందరం కలిసి హూ అని అందాం. సమాధానం ఏమొస్తుందో చూద్దాం. అది మనం ఇక్కడ ప్రయత్నిద్దామా? నేను 1, 2, 3 అనగానే మీరు వీలున్నంత పెద్దగా హూ అంటారా, మొత్తం హైదరాబాద్కి వినిపించేలా? 1, 2, 3. మీరు చాలా బాగా అన్నారు. కానీ ఆ రోజు వాళ్ళంతా మేడల మీద నుంచున్నారు. అప్పుడు ఒక అందమైన ఆలోచన వచ్చింది. ఇది ఎంతో అరుదైన క్షణం కదా అనుకున్నాను నేను. అందరూ కలిసి ఒకే మాట అనబోతున్నారు. నాదేమో చాలా చిన్న గొంతుక, నేనొక్కడిని అనకపోతే ఏమవుతుంది అనుకుని అందరూ హూ అనే ఆ క్షణం కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. తీరా ఆ క్షణం వచ్చేసరికి అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఇదే విధంగా ఎలక్షన్ రోజున ప్రజలు ఎవ్వరూ రాక, అమ్ముడుపోయిన తొత్తులందరూ వచ్చి ఓటేసే రోజు వస్తే అంతకంటే బాధ్యతారహితం వేరొకటి ఉండదు. ప్రజాస్వామ్యం అనే పదాన్ని తమిళంలో జననాయకం అంటారు. దీని అర్థం ఏంటంటే ప్రజలే నాయకులని. ఇప్పటికీ కూడా ప్రజలకి వాళ్లే నాయకులు అనే విషయం అర్థం కాలేదు. మనం ఇంకా ఆ రాచరికపు ఆలోచన ధోరణిలో ఉన్నాం. ఆ ఎన్నుకోబడ్డ నాయకుడు ఒక రాజనో చక్రవర్తనో అనుకుంటాం మనం. ఇది తెలియనితనం, సమాచారం లేకపోవటం, దేశంతో సరైన గుర్తింపు లేకపోవటం. మనమే ఈ దేశాన్ని నిర్మించేది అనే స్ఫూర్తి లేదు. ఎవరో దేశాన్ని నడుపుతారు అనుకుంటారు. ఇంకా బ్రిటిషు ఆలోచనే మనది. ఎవరో మన దేశాన్ని నడుపుతున్నారు అనుకుంటాం. ఇది మన దేశమని, దీన్ని మనకి నచ్చినట్టు తీర్చిదిద్దాలని అనుకో మనం. ప్రస్తుతం మన దేశ పరిస్థితి ఎలా ఉందంటే, ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గనుక ఇండియన్స్ అందరికీ వీసాలు ఇస్తానంటే 60% ప్రజలు సప్త సముద్రాలు ఈది మరీ అమెరికా చేరుకుంటారు. ఇది సరికాదు. అందరూ ఇలా వెళ్ళిపోదాం అనుకుంటే మనం వాళ్లంతా జీవించాలనుకునే దేశాన్ని తయారు చేయలేదన్నమాట. అందరూ ఇక్కడికి రావాలనుకున్నప్పుడే మనం గొప్ప దేశాన్ని తయారు చేసినట్టు. దానికోసం అందరం చేయవలసింది ఏంటంటే, ప్రాథమిక ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనటం అందరికీ తప్పనిసరి. కానీ దీన్ని నియమంగా పెడితే అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఇంత చిన్న విషయాలపై మనం చర్చించుకుంటూ ఉంటే, మన దేశం ఇంత సంక్షోభంలో ఉన్నప్పుడు ఓటు ఎలా వేయించాలనే అతి అల్ప ఆలోచనలో మనం ఉంటే ఎలా? నేషన్ ఇస్ ఇన్ ఎ క్రైసిస్. దేశంలో 50% ప్రజలు తిండి తినలేదంటే అది నాకు సంక్షోభమే. అది నాకు సామాన్య పరిస్థితి కాదు, అది సంక్షోభమే. అలాంటి సంక్షోభం ఉన్నప్పుడు నేను ఓటు వేస్తానా వేయనా అని ఆలోచిస్తే, సరే నాకు ఎవ్వరు నచ్చలేదు అని మీరనొచ్చు. ఇదంతా చాలా తెలివిగా ఉండటం అనిపిస్తుంది మీకు. కానీ నన్ను నమ్మండి, ఒక దేశాన్ని నిర్మించే విధానం మాత్రం ఇది కాదు. ఉన్నవాటిలో ఏదీ బాలేకపోయినా అందులో మెరుగైన దాన్ని మీరు ఎంచుకోవాలి. దేశానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చాలంటే ఇది చెయ్యాలి. మీరు ఓటు వేయకుండా ఎవరూ బాలేరు అని అనకూడదు.
మరి మీరు నిలబడండి. మీరు ఒకసారి సరిగ్గా చూస్తే ఈ చర్చ అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. ప్రతి కాలేజీలో, ప్రతి టీ కొట్లో నాయకులు, దొంగలు, చెడ్డవాళ్లు, అది ఇది అంటూ. మనం ఇలా దొంగల చేతిలో మన దేశాన్ని పెట్టి మనం హాయిగా చూస్తూ కూర్చుంటే, పైగా ఏ బాధ్యత లేకుండా ఓటు కూడా వేయకపోతే, వాళ్లకంటే మనమే పెద్ద దొంగలం, అవునా కదా? హలో, ఈ బాధ్యత రావాలి మనకి. రాకపోతే మన ప్రజాస్వామ్య పద్ధతిని మనం అర్థం చేసుకున్నట్టే. అది మనకి అర్థం కాకపోతే మనం ఈ ప్రజాస్వామ్య పద్ధతికి తగం. అప్పుడు ఇంకొకటేదో మనపై ఆధిపత్యం పొందుతుంది. చాలా చాలా ముఖ్యం ఇది. ఓటు ఒక్కటే కాదు, మీరు ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు పాల్గొనటానికి ఎన్నో సాధనాలున్నాయి. ముఖ్యంగా మీలాంటి విద్యార్థులు ఇందులో పాల్గొనటం ముఖ్యం. వీధులపై నిలబడి నిరసన చేయటం, బస్సులు తగలబెట్టడం కాకుండా ప్రజాస్వామ్య సాధనాలను ఉపయోగించుకోవాలి. మీరంతా లా చదువుతున్న విద్యార్థులు కాబట్టి మీ జీవితంలో కొంత భాగం దేశానికి, ఇప్పటి యువతకి వెచ్చించాలి. వారికి ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో పాల్గొనటం ఎంత ముఖ్యమో తెలియజేయటానికి కేటాయించాలి. అది ఈ దేశ నిర్మాణానికి ఎంతో ముఖ్యం. ఇప్పుడు